ఇవన్నీ చూడండి. మథుర నేను మొన్న పోయినా 15 రోజుల కింద పోయినా. చిన్నప్పుడు 1987లో మా నాయన అమ్మమ్మ అందరం కలిసిపోతే అప్పుడు జైల్లోకి పోయినా. కంసుడు శ్రీకృష్ణుడు పుట్టిన ఏ జైల్లో అయితే కంసుడు వేసిండు వసుదేవుడిని దేవకి అమ్మవారిని ఆడ ఏడైతే శ్రీకృష్ణ జన్మ జరిగిందో ఆ జైలు అప్పుడు చూపిస్తుండే. దాని తర్వాత కొన్ని సందర్భాలు కొన్ని డెవలప్మెంట్ చేయబట్టి అక్కడ బాగా సెక్యూరిటీ టైట్ చేసేసి ఇప్పుడు అది జైలు బంద్ చేసింది. ఇది 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 ఈ మస్జిద్ చూస్తున్నారు కదా, ఈ మస్జిద్ బిల్కుల్ ఆ జైలు మీద కట్టిందండి. శ్రీకృష్ణ జన్మస్థానం మీద బిల్కుల్ జన్మస్థానం జైలు అవన్నీ కింద ఉంటే కరెక్ట్ దాని ఫౌండేషన్ మీదనే పైన ఇంకా పెద్ద ఫౌండేషన్ వేసుకుని ఎత్తు మీద ఇది కట్టింది. వాడు ఔరంగజేబు కట్టింది, మనం పక్కకి మందిరం కట్టుకున్నాం. సో ఈ ప్రాంగణంలో ఫోన్లు కూడా అలౌ లేదు. నేను ఎంపీని జరా అలౌ చేయని జర ఒక ఫోటో తీసుకోవాలన్నా కూడా బాగా స్ట్రిక్ట్ అలౌ చేయలేదు. కాబట్టి మీకు ఫోటోలు చూపిస్తా ఉన్నా. ఇవ్వండి, మన మందిరము పక్కకి మస్జిద్, మస్జిద్ కింద జైలు, అసలైన క్రిస్టియన్ జన్మస్థానం. ఇక పోయినావు పోయినావు అంత దూరం పోయినావు, భయంకరమైన హిందువు నువ్వు, ఇంకా మస్జిద్ కూలగొట్టి జైలు రీఓపెన్ చేపి, నీకేం కాకుండా ఈ పోలీస్ అన్నలందరూ నాకు అద్దు నీకు పెట్టిద్దా. ఆ పని ఏది మరి, భయంకరమైన హిందువు ఉత్తరప్రదేశ్ పోతున్నాడు కదా, మరి రెండు పనులు మోడీ చేసేసిండు, మిగిలిన మూడో పని నువ్వు చేయి. దాని గురించి ఒక్క స్పీచ్లన్నా మాట్లాడితే కేసీఆర్ అనేటోడు ఉత్తరప్రదేశ్లో మథుర కృష్ణ జన్మభూమి మీద కట్టిన మస్జిద్ గురించి మాట్లాడితే నేను కేసీఆర్ ముక్కు కోసేస్తాను మస్తాలన్నా. ఆయనది కోసడు కాదు, నాది నేను కోసుకుంటా. ఒక్కసారి మాట్లాడమన్నాడు చూస్తా. లాగులు నడుస్తాయి హోల్సీట్ వాళ్ళు యాదికొచ్చి లాగులు నడుస్తాయి కేసీఆర్. ఇక ఈయన భయంకరమైన హిందూ, పంటల విషయానికి వచ్చిండ్రు, రైతుల విషయానికి వచ్చిండ్రు, కోతుల గులాబీ కోతుల ఊకే మన చక్కెర ఫ్యాక్టరీలు, చెరుకు పంట, అలా బిడ్డే 100 రోజులు అన్నది ఆయన అన్నాడు, మస్తు మాటలు మాట్లాడిండ్రు. ఈ అన్నిట్లో ఓదార్చుకోలేదు రాజకీయాలు. ఫస్ట్ ఎలక్షన్ల టైంలో పసుపు ఉద్యమం జరిగింది, పసుపుకి వాగ్దానాలు చేసినాము. గత 15 సంవత్సరాల రేట్లు తీసుకోండి, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రేటు చూడండి. అనేక సార్లు చెప్పినాను ఏమేమి బోర్డు వాగ్దానం చేసినాము, స్పైస్ బోర్డ్ తీసుకొచ్చి 30 కోట్ల బడ్జెట్ ఇప్పించినాము, పంట దిగుబడి తక్కువ చేయించినాము దేశంలోకి. దిగుబడి తప్ప చేపియా కుర్రని నాకు పైసలు ఇవ్వని కూడా వచ్చింది సుమా. ఇంతకుముందు ఎంపీ మింగింది పైసలు, దేశం 95కి వెళ్ళి దిగుబడి చేస్తున్నది పసుపు. ఏంటి కోసం చేస్తున్నది పసుపు? 80% ప్రపంచానికి వండేదే మన దగ్గర. 10,000 రూపాయలు క్వింటల్ మన రైతులకు రాలే 10,000 రూపాయలు క్వింటల్ గత 15 ఏళ్ల నుంచి 10,000 రూపాయలు క్వింటల్ దిగుబడి చేస్తున్నది. సింపుల్ గా మీకు చెప్పేది భారతీయ జనతా పార్టీ వేరే పార్టీల నాయకులు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు కానీ ఏ రకంగా ఉంటారు చూడండి. నాకు తెచ్చిచ్చిండ్రు పైసలు ఇస్తామని వచ్చిండ్రు, ఇంపోర్ట్ ఆపేయకుర్రి అది ఇదని కథలు చెప్పుడు. ఆయన కుదరదు ఆ పైసలు నువ్వు తీసుకపో, నీ పిల్లానికి సొమ్ములు చెప్పించుకోపో అని చెప్పి ఎగుమతి పెరుగుతా ఉన్నది. కరోనా చేపట్టి ఇంకెక్కువ పెరుగుతా ఉన్నది. ఎగుమతి ఎట్ట చేయాలి? డైరెక్ట్ బంగ్లాదేశ్ పంపాలనా, లేదా ఇటు సాంగ్లీకి వెళ్ళి అటు బాంబేకి వెళ్ళి అటుకెళ్ళి పంపించాలనా? అన్ని రైళ్లు వేయించినాం, దిగుమతి తక్కువ చేయించినాం, ఎగుమతి పెంచే కార్యక్రమాలు చేసినాము, స్పైస్ బోర్డు తీసుకొచ్చినాము, దానికి బడ్జెట్ ఇచ్చినాము. రైతన్నలు ఇలాంటి 1987 స్పైస్ బోర్డు కొడితే 2022 వరకు ఎంత అయితే పైసలు నిజామాబాద్ ప్రాంతం పసుపు రైతుల కోసం స్పైస్ బోర్డు కేటాయించిందో ఈ 25 సంవత్సరాలలో కేటాయించిన దానికంటే ఎక్కువ మనం ఈ 3 సంవత్సరాలలో కేటాయించాం.
పైసలకి నాయకుడు ఒంగుతే రైతు నాశనం, రైతుల కోసం ఆఫీసర్లని ఒంగబెడితే రైతులకు 4 రూపాయలు ఎక్కువ. ఇంకా చేసేంటి మస్తుర్ని అన్నయ్యల రైతులను అడుతా ఉన్నయ్యల నిజామాబాద్లో నేను నిన్న మొన్న గత 4-5 రోజుల నుంచి రేట్లు చూస్తా ఉంటే 9,500 9,000 10,000 టచ్ అయ్యింది 9 నుంచి 10,000 మధ్యలో పోతురేది పసుపు పసుపు ఇంకా దబ్బుతున్నారు 7 కిలో వచ్చిందంటే పోయిన సంవత్సరం కోల్ స్టోరేజ్ లో పెట్టుకొని 6 నెలలు ఆగి అమ్ముకుంటే మనకి ఈ పరిస్థితి ఉన్నది ఇది ఇంకా ఏందన్న రాను కాలం ఇంకా వెరుగుతది కోల్ స్టోరేజ్ కట్టుకుంటానికి ప్రతి మండలంలో ఒక కోల్ స్టోరేజ్ ఒక వేరౌజ్ చేసుకునేటట్టు చేసుకుంటే 80% 90% సబ్సిడీ కేంద్రం ఇచ్చేటట్టు టైస్ స్కీమ్ తీసుకొచ్చి నిజామాబాద్ ప్రాంతం తీసుకొచ్చారు రైతన్నలు కూడా ఒక ఎఫ్పిఓగా ఏర్పడి కొన్ని పెద్ద గ్రామాలు పసు పండించే గ్రామాలలో 4,500 మంది రైతులు ఏరి ఒక ఎఫ్పిఓ కింద ఏర్పడి మీరే కట్టుకోవచ్చు ఏం రూపాయి పడదు ఎక్క అంత లోన్ వస్తది మీరే కోల్ స్టోరేజ్ కట్టుకోవచ్చు 80-90% సబ్సిడీ ఇచ్చే బాధ్యత ఎంపీది ఎంపీ ఆఫీస్ నా ఆఫీస్ దీనికి ఒక సిస్టమ్ ఉంటుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు మందు కొట్టి వచ్చి హెలికాప్టర్ దిగుకుంటా కింద పడి వచ్చి మైక్ పట్టుకొని పొంగనాలు కొట్టి పోంగనే రేటు పెరగదన్న మీరు కూడా విత్తనాలు ఏంగానే రేటు మనకి పసుపు పంట చేతికి రాదు కదా పసుపు పంట ఎంత కష్టపడాలి నాకంటే మీ అందరూ చాలా ఎక్కువ తెలుసు దేనికైనా సిస్టమ్ ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం పోతుంటే ఎదుగుదల ఉంటుంది ఇవన్నీ చేసుకొని వస్తున్నాం ఇంకా చాలా చేయొచ్చన్న 100% చెప్తున్నా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేస్తలేదు కానీ ఒక్కసారి ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సరే ఇలా టీఆర్ఎస్ ఉన్నా బీజేపీ వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తే 12,000 రూపాయల కంటే తక్కువ ధర వస్తే నా పేరు మార్చుకుంటాను అంత డిమాండ్ పసుపు పెరిగిపోతుంది బయట మనం కొంచెం పద్ధతులు మార్చుకుంటే 15,000 కంటే తక్కువ కాదన్న రైతు కాబట్టి ప్రొసీజర్ అడాప్ట్ చేయాల కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ చేయాల రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేయాల జిల్లా స్థాయి మండల స్థాయి అగ్రికల్చర్ ఆఫీసర్లు పనిచేయాల స్పైస్ బోర్డు లాంటి బోర్డులు పనిచేయాల అవగాహన కల్పించుకుంటే రైతులు కూడా సహకరిస్తే 12 నుంచి 15,000 లోపల వచ్చే సమస్యనే లేదు ఫస్ట్ ఇది ఇటువంటి పగబెట్టు